हेलो वेलकम बैक टू स्टोरी नेस्ट तेलुगु मनम यद्दनपुडि सुलोचनारानि गारी सहजीवनम अने नवल स्टार्ट चेसां कदा इप्पटिवरकु जरिगिन कथ प्रेमिंचि पेल्लि चेसुकुन्न ज्योत्स्न अत्तिंटि वारि पद्धतुलु नच्चक भर्त श्याम कूडा तनकि सपोर्ट् चेयकपोवडंतो अत्तवारि इंट्लो गोडव पडि भाम दग्गरिकि वच्चेस्तुंदि इक्क नुंडि कथ इला ముందుకు వెళ్తుంది శ్యామ్ సుందర్ జోస్నా ఊళ్ళు తిరిగి వచ్చారు. ఈ 20 రోజులు జోస్న జీవితం సుందరమైన కల్లా జరిగిపోయింది. అనుక్షణం అతనితో కలిసి ఉండటం, అతని మాటలు వినటం, అతని ప్రేమని పొందటం ప్రతిరోజు ఇట్టే గడిచిపోయింది. శ్యామ్ సుందర్ మాటల్లో చతురుడే కాదు, అవసరం కలిగితే అంత కష్టపడే స్వభావం కూడా ఉంది. అతను చూపే అనురాగం, ఆత్మీయత చూస్తే జోస్న అతనికి ఎంత అపురూపమో అర్థమవుతుంది. బెంగళూరులో ఉండగా కబ్బన్ పార్కులో ఇద్దరూ తిరుగుతుండగా జోస్న కాలికి దెబ్బ తగిలింది. రాయికి బొటన వేలు తగిలి రక్తం కారింది. జోస్న తూలి పడబోయి అమ్మా అనగానే అతను చప్పున రెక్కపట్టి ఆపాడు. పాదం వైపు చూడగానే అతని ముఖం ఆందోళనగా అయ్యింది. జేబు రుమాలు తీసి అక్కడికక్కడే కట్టుకట్టాడు. ఆ తర్వాత అతను చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. కారులో సరాసరి జోస్నని హోటల్కి తీసుకువచ్చాడు. కారులోంచి దిగి జోస్న నడవబోతుంటే అమాంతం చేతుల మధ్య ఎత్తి లోపలికి తీసుకువచ్చాడు. అభియయ్యో అందరూ చూస్తున్నారు, జోస్న విలవిలలాడుతున్నట్టుగా అంది. చూడని ఎవరు లెక్క చేస్తారట, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, అందులో ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళకి పిచ్చివాళ్ళకి అట్టే తేడా ఉండదని లోకాన్ని తెలుసుకొని కాటేజీ లోపలికి తీసుకువచ్చి లైట్ వేసి మంచం మీద పడుకోబెట్టాడు. అతని చేతుల్లో అలా ఉండటం జోస్నకి హాయిగా ఉంది. ఎవరైనా స్వర్గం ఎక్కడుందో తెలుసా అంటే ప్రేమించిన వాడి చేతుల్లో అని చెప్పాలనిపించింది. శ్యామ్ సుందర్ జోస్నని మంచం మీద పడుకోబెట్టాడు. లేవనీయకుండా జోస్నకి కావలసినవన్నీ తనే అందించాడు. అరగంట అయిన తర్వాత బాయ్ భోజనం తెస్తే తనే కలిపి తినిపించాడు. అన్నం తింటూ క్షణంసేపు అతని వైపు చూసిన జోస్న అతని చెయ్యి పట్టుకుని చప్పున అతని భుజం మీద తల ఆనించుకుంది. ఏమిటిది, తల మీద చెయ్యి వేస్తూ అడిగాడు. బామ్మ అన్నమాట గుర్తుకు వస్తోంది. ఏమని, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకునే అమ్మాయి ఏ బంగారు పువ్వులతో పూజ చేసిందోనని. అతను అప్పుడప్పుడు కనుబొమ్మలెత్తుతూ అనే ఆ ఊహు జ్యోత్స్నకి ఎంతో ఇష్టం. అలాగా అనే భావం అది. ఆ భావం ఎంతో అందంగా కనపరుస్తాడు. జ్యోత్స్న మంచం మీద పడుకుంది. అతను తలుపులు వేసి వచ్చాడు. అతను మంచం మీద కూర్చున్నాడు. పడుకున్న జ్యోత్స్న వైపు చూస్తూ అడిగాడు, నిద్ర వస్తోంది కదూ? అసలు రావటం లేదు అంది లేచి కూర్చుంటూ. అతను జ్యోత్స్నని దగ్గరికి తీసుకున్నాడు. అసలు నిజం చెప్పాలంటే ఊరు ప్రయాణం మొదలైన ఈ 15 రోజుల్లో నిద్రపోయిందే తక్కువ, అయినా అలసటలేదు. అదొక ఉత్సాహం, జలపాతంలా ఊరికే హుషారు, వెన్నెలలాంటి ఆనందం. ఇద్దరూ కలిసి తిరుగుతుంటే ఈ ప్రపంచం యావత్తు ఎంతో ఆనందంగా కనిపించేది. ఎక్కడైనా ముష్టివాళ్ళు కానీ అంగవైకల్యం కలవాళ్ళు కానీ కనిపిస్తే జ్యోత్స్న తల తిప్పుకునేది. శ్యామ్ సుందర్ జేబులోంచి డబ్బులు తీసి వాళ్ళకి వేసేవాడు. వాళ్ళని చూస్తూ ఇద్దరూ అనుకునేవారు, అబ్బా మనిషిగా పుట్టిన తర్వాత ఆరోగ్యంగా అందంగా ఉండడం ఎంతో వరం కదూ అంటూ జీవితం ఎంత అపురూపమో గుర్తు చేసుకునేవాళ్ళు. మైసూర్లో బృందావన్ గార్డెన్స్కి వెళ్ళినప్పుడు గుట్టాల నుంచి ఎగదిమ్మే నీటిధారలని, రంగురంగుల లైట్లని చూస్తూ మన జీవితం కూడా ఇంత సుందరంగా గడిచిపోవాలి అనుకునేవాళ్ళు. చాముండేశ్వరి ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ ఆలయానికి వచ్చిన వృద్ధ దంపతులను చూసి మనం కూడా ఇలా అయిపోతాం కదా, అప్పటికి మనకి నెమరు వేసుకోవటానికి ఎన్ని మధుర స్మృతులు అనుకునేవారు. వెన్నెల్లో జ్యోత్స్న ఒడిలో తలపెట్టుకుని పడుకున్న శ్యామ్ సుందర్ తెల్లటి పల్చటి చీరలో నుంచి మెరుస్తున్న మంగళసూత్రాలని తాకుతూ, జ్యోత్స్న ప్రేమకి పెళ్లి అనేది గమ్యం, ఎవరైనా ప్రేమించుకుని పెళ్లి చేసుకోకపోతే అంతకంటే విషాదం ఇంకోటి ఉండదేమో. పెళ్లి ఎంత మధురమైన భావన, కలిసి ఎన్నో పనులు చేయవచ్చు. జీవితంలో ఒకరికొకరు తోడుగా ఉండి ఒంటరితనం పారద్రోలవచ్చు. పిల్లల గురించి, భవిష్యత్తు గురించి అన్నీ పంచుకోవచ్చు. అర్ధాంగి అన్న మాటలో ఎంత అర్థం ఉంది కదూ. నాకెందుకో కానీ ఈ పెళ్లి అనే వ్యవస్థ మీద చెప్పలేనంత ఇష్టం, అంతులేని గౌరవం అనేవాడు. అతని క్రాఫ్ట్లోకి వేళ్లు పోనిస్తూ అతను చెప్పే ఆలోచనలు వింటూ ఊకొడుతూ ఉండేది. మనకి పిల్లలు పుడితే వాళ్ళని ఎంతో జాగ్రత్తగా పెంచి పెద్ద చేయాలి. వాళ్ళకి మన ప్రేమ ఇవ్వాలి కానీ అధికారం చూపకూడదు. మనల్ని చూసి వాళ్ళు గర్వపడాలి సుమా, కలలో తేలిపోతున్నట్లుగా అంటున్న శ్యామ్ సుందర్ని జ్యోత్స్న భుజాలు పట్టి కోపంగా ఒడిలో నుంచి నెట్టివేసింది. పో, పెళ్ళయి 2 నెలలు కాలేదు, అప్పుడే పిల్లల గురించి తాపత్రయం. జ్యోత్స్న, ప్రేమ గమ్యం పెళ్ళి అయితే, పెళ్లి గమ్యం పిల్లలు. ప్రేమ, పెళ్ళి, పిల్లలు ఈ మూడింట్లో మనిషికి
ఏ ఒక్కటి లభించకపోయినా అది సంపూర్ణ జీవితం కానే కాదు. జోస్న ఆశ్చర్యంగా చూసింది. నవ్వుతూ తుల్లుతూ ఆట పట్టించే శ్యామ్ సుందర్ కాడు ఇతను. ఇతను ఎంతో గంభీరమూర్తిగా ఉన్నాడు. జీవితం అంటే ఏమిటో క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తిలా ఉన్నాడు. ఆ క్షణంలో అతను చెప్పే మాటలు బాగానే ఉన్నా ఎదురుగా ఉన్న తనని వదిలేసి ఎప్పుడూ పుట్టబోయే పిల్లల గురించి ఆలోచించటం జోస్నకి నచ్చలేదు. అతని ఆలోచనలలో సర్వస్వం తనే నిండిపోవాలని జోస్నకి అనిపిస్తుంది. క్షణం అతన్ని విడిచి ఉండబుద్ధి కాదు. శ్యామ్ సుందర్ అలక వహించిన జోస్న ముక్కుపట్టి ఊపాడు. పిల్లలు అంటే ఎవరో నువ్వు ప్లస్ నేనేగా. ఏమో బాబు, నీ మనసులో నాకు తప్ప ఇంకెవ్వరికీ చోటు ఉండకూడదు, సరేనా? నాకలా అనిపిస్తుంది. ఓకే ఓకే, రేపు ఇంటికి వెళ్ళిన తర్వాత ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు బాస్ ఏదైనా చెబితే నీ గురించి మాట్లాడతాను. ఇల్లు అనగానే జోస్న ఉలికపాటు చెందిన దానిలా చూసింది. చప్పున అతనికి దగ్గరగా జరిగి అతని గుండెల్లో ముఖం దాచుకుంది. అబ్బా, ఇల్లా, ఉద్యోగమా? నువ్వు నేను విడిగా ఉండాలి కాబోలు. తలుచుకుంటే ఇప్పుడే దిగులు వేస్తోంది. మన హనీమూన్ అప్పుడే అయిపోతోందా? అతను జోస్న జుట్టు సరిచేస్తూ అన్నాడు. డోంట్ వరీ జోస్న, ఇద్దరు తెలివిగల వాళ్ళు పెళ్లి చేసుకుంటారనుకో, వాళ్ళ జీవితం అంతా హనీమూన్లా గడిపేస్తారు. మనం తెలివిగల వాళ్ళమా, తెలివి లేని వాళ్ళమా? అతను ఈ ప్రశ్న విని క్షణం ఆలోచించాడు. తర్వాత భుజాలు కుదిస్తూ, ఏమో, అది కాలమే నిర్ణయించాలి, మనకెలా తెలుస్తుంది అన్నాడు. జోస్న అతని దగ్గర నుంచి లేవబోయింది. అతను భుజాలు పట్టుకుని లేవకుండా ఆపేశాడు. జోస్న, మన పెళ్లి అయ్యి 2 నెలలయ్యింది, నీకెలా అనిపిస్తోంది? జోస్న క్షణం సేపు పరీక్షగా అతని కళ్ళల్లోకి వెతుకుతున్నట్లుగా చూసింది. యు ఆర్ ఎ బ్యూటిఫుల్ లవర్ అంది. థ్యాంక్ యూ, ఎంతో అనురాగం నిండిన కంఠంతో అన్నాడతను. జోస్న శ్యామ్ సుందర్లు ఊరు నుంచి తిరిగి వచ్చేశారు. శ్యామ్ సుందర్ ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. అతని జీవితం మామూలు ఒరవడిలో పడిపోయింది. జోస్న ఇంట్లో ఉండిపోయింది. జోస్నకి హఠాత్తుగా సుందరమైన కళ్ళలోంచి భూమి మీదకి పడ్డట్టుగా ఉంది. శ్యామ్ సుందర్ హనీమూన్లో లాగా రాత్రంతా మేలుకొని కబుర్లు చెప్పటం లేదు. ఉదయం లేవగానే అతను పరుగుపందానికి సిద్ధమైన మనిషిలా ప్రవర్తిస్తాడు. లేవటంతోనే హడావుడి ప్రారంభమవుతుంది. ఆదరాబాదరా ముఖం కడుక్కుని కాఫీ తాగుతూనే పేపర్ చూసేస్తాడు. స్నానం చేసి భోజనం చేస్తూ తల్లితో ఇంటి విషయాలు మాట్లాడతాడు. తర్వాత ఆఫీస్కి వెళ్ళిపోతాడు. సాయంత్రం అవగానే వచ్చేవాడు. రాగానే సరాసరి గదిలోకి వచ్చి జోస్నని దగ్గరికి లాక్కునేవాడు. ఇంకా కాసేపు కూర్చొని కబుర్లు చెప్పేవాడేమో కానీ ఈ లోపల తల్లి శ్యాము అని పిలుస్తుంది. ఆ పిలుపు వినగానే ఠక్కున జోస్నని వదిలేసి వస్తున్నా అంటూ వెళ్ళిపోయేవాడు. సుందర లోకాలకి ఎగరబోతున్న జోస్న మనసు ఠప్పున నేలకూలేది. భోజనాలు అయ్యేసరికి రాత్రి 9 గంటలయ్యేది. గదిలోకి వచ్చిన అతను 10 గంటలవ్వగానే గుడ్ నైట్ డియర్ అంటూ కళ్ళు మూసుకునేవాడు. పగలంతా తిరిగి అలసిపోయిన అతనికి కళ్ళ మీదికి నిద్ర ఇట్టే ముంచుకు వచ్చేసేది. జోస్న ఏదో చెబుతుంటే ఊ అంటూనే నిద్రలోకి జారిపోయేవాడు. జోస్న తీరే వేరుగా ఉండేది. పగలంతా ఇంట్లోనే ఉండేదేమో, కాలం గడవటం మహా కష్టంగా ఉండేది. మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత ఒక అరగంటో గంటో నిద్రపోయి లేచేది. సాయంత్రం 3 గంటలైనప్పటినుంచి గడియారం వైపు చూస్తూ భర్త రాకకి వేచి చూస్తూ నిమిషాలు లెక్క పెడుతూ ఉండేది. శ్యామ్ సుందర్ వచ్చేవాడు, కానీ ఏం లాభం? అతనికి సమయమంతా జోస్నకి ఏనాడు లభించేది కాదు. రేషన్ కార్డు మీద పంచదార తీసుకున్నట్టుగా లెక్క ప్రకారం ఉండేది. అతన్ని తప్పుపట్టి లాభం లేదు. అతను ఆ ఇంటికి పెద్ద కొడుకు. తండ్రి బ్లడ్ ప్రెషర్ మనిషి కావడంతో ఆయనకి ప్రతి ఒక్కటి చెప్పరు. ఇంటి విషయాలన్నీ కొడుకు సంప్రదించి నిర్ణయాలు చేయటం తల్లికి అలవాటు. జానకమ్మ గారు ప్రతి చిన్న విషయం కొడుక్కి చెప్పాల్సిందే. చివరికి పని మనిషి మానేసినా ఆ వార్త శ్యామ్ సుందర్కి వినిపించి అతని నుంచి స్వాంతన పొందాల్సిందే. భోజనాల సమయం వస్తే అందరూ కలిసి కూర్చోవాలి. అది ఎన్నేళ్ల నుంచో ఆ ఇంట్లో వస్తున్న అలవాటు. జోస్నకిది చిరాగ్గా ఉండేది. శ్యామ్ సుందర్తో కలిసి భోజనం చేయడం అనేది ఒక అందమైన అనుభవం. అది పోగొట్టుకోవటం ఇష్టం లేక మనిద్దరం కలిసి విడిగా తిందాం అనేది. అదెలా కుదురుతుంది, బాగుండదు, వాళ్ళని వదిలివేసినట్టుంటుంది, అతను మొహమాట పడేవాడు. ఆ మొహమాటం జోస్నకి నచ్చేది కాదు. ఆ నచ్చకపోవటం అతను లక్ష్య పెట్టేవాడు కాదు. సినిమాకి వెళ్లాలంటే ఇంట్లో ఉన్న పటాలమంతా బయలుదేరాల్సిందే.
శ్యామ్ సుందర్ వాళ్ళందరితో ఉన్నప్పుడు భార్యతో ఎక్కువగా మాట్లాడాడు. ఇది గమనించిన జ్యోత్స్న వాళ్ళు బయలుదేరుతున్నారంటే తను సినిమాకు రాను అనేది ఏదైనా అభిప్రాయం మనసులో కలిగితే దాచుకుని దిగమింగటం జ్యోత్స్న స్వభావంలో లేనేలేదు. శ్యామ్ సుందర్తో ఒక రోజున చెప్పేసింది, వాళ్లతో సినిమాకి వెళ్ళదలుచుకుంటే నువ్వు వెళ్ళు, నేను రాను. నాతో సినిమా చూడాలని నువ్వు అనుకుంటే మనిద్దరమే వెళ్దాం. అదేమిటి? ఆశ్చర్యంగా చూశాడతను. అది అంతే, నన్ను వాళ్లతో కలపకు. చూడు, నీ జీవితం విడిగా నువ్వు ఇవ్వగలిగినంత నాకు ఇవ్వు, అంతకు మించి నేను అడగను. అదేమిటి జ్యోత్స్న? లేకపోతే ఏమిటి? నువ్వు ఇంట్లో ఉండేదే చాలా తక్కువ వ్యవధి. ఆ కాస్తసేపు వాళ్ళంతా నీ చుట్టూ ఉంటారు. నేను ఎప్పుడు నీతో కలిసి ఉండాలి? అసలు నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు? నిన్ను పెళ్లి చేసుకుని నేను ఇలా ఒంటరితనంతో ఎందుకు వేగిపోవాలి? జ్యోత్స్న ముఖంలో ఎరుపు చూసి అతను చికితుడయ్యాడు. పిచ్చి జ్యోత్స్న అతను దగ్గరికి తీసుకుంటూ అనునయంగా చెప్పాడు, చూడు, నేను దగ్గర లేను అంటున్నావు. నువ్వు దగ్గర లేనట్టుగా నాకు ఎప్పుడూ అనిపించదు. నేను ఆఫీస్కి వెళ్ళినా, ఏ పని చేస్తున్నా, అమ్మతో కూర్చొని మాట్లాడుతున్నా నువ్వు నాతోనే ఉన్నట్టుగా ఉంటుంది. జ్యోత్స్న, ఏ మనిషి జీవితమైనా ఒక పువ్వు లాంటిది. భూమిలో వేళ్ళు, భూమి మీదకి కొమ్మలు లేకుండా పువ్వు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు. ఏ మగపిల్లాడి జీవితంలోనైనా తల్లి అంటే భూమిలో పాతుకున్న వేళ్ళు, కొమ్మలు అంటే చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నలు అన్నమాట. ఒక్కదానివిగా పుట్టిన నీకు ఇది అర్థం కాదు. జ్యోత్స్న అతని చేతుల్ని తప్పించి దూరంగా జరిగింది. అతని వివరణ వినే సహనం జ్యోత్స్నకి లేదు. అసహనంగా చూస్తూ అడిగింది, నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను, నా భర్తగా నా సమయం నీతో గడపాలి అని నేను అనుకోవటం తప్పు కాదుగా. కాదు. ఏం, సినిమాకి వెళ్ళాలంటే వాళ్ళు వెళ్ళలేరా? ఎందుకు వెళ్ళలేరు? నేను నీతో వెళ్తే వాళ్ళేమీ అనుకోరు. సినిమాకి కలిసి వెళ్ళటం, కలిసి కూర్చొని భోజనం చేయటం, ఇది నా చిన్నప్పటి నుంచి వస్తున్న అలవాటు. ఈ అలవాటు మెల్లగా క్రమంగా అంతరించాలి. ఒక్కసారి మానేస్తే అది నీ రాక కారణమని వాళ్ళు అనుకుంటారు. నీ గురించి అలా అనుకోవటం నాకిష్టం లేదు. చూడు, నువ్వు నాకు ఎంత అపురూపమో వాళ్ళకి కూడా అలా అనిపించాలి. అది నా ప్రయత్నం. వాళ్ళలో అలాంటి భావం ఉండాలని నాకేం లేదు. నాకు చాలా ఉంది. ఎందుకంటే నువ్వు ఈ ఇంటికి వచ్చావు, వాళ్లతో కలిసి ఉండటం నీ కర్తవ్యం. జ్యోత్స్న కొత్త విషయం వింటున్నట్టుగా చూసింది. ఆ రోజు నుంచి శ్యామ్ సుందర్ ఒకసారి తల్లి చెల్లెలతో, మరోసారి జ్యోత్స్నతోనూ వెళ్లటం అలవాటు చేసుకున్నాడు. కానీ ఇంత మాత్రాన అభిప్రాయ భేదాలు అంతమైపోలేదు. ఒకసారి జానకమ్మ గారు కొడుకు కోడలు అతి సన్నిహితంగా ఉండటం చూసి ఆ మధ్యాహ్నం శ్యామ్ సుందర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు, చూడు, ఇంట్లో ఎదిగిన ఆడపిల్లలున్నారు. పెద్దదాని దురదృష్టం, పెళ్లి అయిన 6 నెలలకే మొగుడు పోయాడు. రెండోదానికి కూడా ఊహ తెలుస్తోంది. నువ్వు కాస్త ఆడపిల్లలు ఇంట్లో ఉన్నారని తెలుసుకొని ప్రవర్తించాలి. ఆవిడ మాటలు విన్న జ్యోత్స్న తెల్లబోయింది. ఇప్పుడు నేనేం చేశాను అంది. ఏం చేశావో నా నోటితో చెప్పించకు. ఉదయం ఆఫీస్కి వెళ్లేటప్పుడు వాడికి దగ్గరగా ఉండటం నేను చూశాను. అలాంటివి ఒకరి కంట పడకుండా ఉండటం నేర్చుకోవాలి. జ్యోత్స్న ముఖం తరిగిన కందగడ్డలా అయింది. చాలా కోపం వచ్చింది. సిగ్గు, అవమానం కూడా కలిగినాయి. ఉదయం ఆఫీస్కి వెళ్లే ముందు వెళ్లబోతూ శ్యామ్ సుందర్ వెనక్కి వచ్చి జ్యోత్స్న చెంప మీద గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. జ్యోత్స్న అతని మెడ చుట్టూ చేతులు పెనవేసింది. అతన్ని కదలనీయలేదు. అతను విడిపించుకోవటానికి ప్రయత్నించి విఫలుడై చేతి గడియారం చూపిస్తూ జ్యోత్స్నని వదలమన్నట్టు దండం పెట్టాడు. అలా దారికిరా అన్నట్టు చూసి జ్యోత్స్న ఎడమ చెంప అందించింది. అతను సున్నితంగా ముద్దు పెట్టుకుని వదిలేయబోతుంటే హఠాత్తుగా అతన్ని పట్టుకొని తనే గాఢంగా పెదవుల మీద, కళ్ళ మీద, నుదుటి మీద ముద్దు పెట్టేసుకుంది. అతని క్రాఫ్ట్ చెరిపేసింది. మళ్లీ తనే దువ్వెని తెచ్చి అతన్ని కూర్చోమని అతని తలని గుండెలకి నొక్కిపట్టి తల దువ్వింది. అతను థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ సుందరమైన కలలాంటి దృశ్యం అత్తగారు ఎప్పుడు చూసింది? ఆవిడ చూశాను అనేసరికి జ్యోత్స్నకి ఏడుపు వచ్చినంత పనయ్యింది. కోపంగా చూస్తూ, నాకు చెబుతారేం, ఆ జాగ్రత్త లేవో మీ అబ్బాయికి చెప్పుకోండి అంది. జానకమ్మకి ఒళ్ళు మండిపోయింది. నోరు నొక్కుని, అన్నా, ఏం సమాధానమిది? ఇలాంటివి ఎంత తల్లినైతే మాత్రం వాడికి చెబుతానా? ఆడవాళ్ళం, మనం మాట్లాడుకోవాలి. కాని ఇదిగో నేను చూస్తూనే ఉన్నాను నీ వరస. నువ్వు ఇలాంటి జవాబులు చెప్పావంటే నాకు బాగుండదు. మీరిలా ప్రతి చిన్న విషయానికి కల్పించుకోవటం నాకు కూడా బాగుండదు. నిన్న కూడా అంతే, ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వస్తే అలా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావని నిలదీశారు. ఏం అడగటం తప్ప? అనవసరం అంటాను. చెప్పాల్సింది ఏదైనా ఉంటే నేనే చెబుతాను. మీరు నన్నేమీ ఆరా తీయనవసరం లేదు. నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావో నాకు తెలియవద్దా?
మీకు తెలిసేదేమిటి? నేనేమైనా తిరగరాని చోట్లు తిరుగుతానా? నేనేం చిన్నపిల్లనా? జ్యోత్స్న గదిలోకి వెళ్లిపోయింది. జానకమ్మ కళ్ళు నిప్పులు కక్కినట్టు చూసినాయి. ఆ సాయంత్రం శ్యామ్ సుందర్ రాగానే ఆవిడ జ్యోత్స్నకి చాలా తలతిక్కతనం ఉందంటూ జరిగిన దానికి నాలుగు కల్పించి చెప్పేసింది. ఇది వింటున్న జ్యోత్స్న సహించలేకపోయింది. చరచరా వచ్చి ఆవిడ జరిగిన దాని గురించి ఎన్ని అబద్ధాలు చెప్పిందో చెప్పేసింది. మాటా మాటా పెరిగింది. జానకమ్మ ఆవేశంతో ఆడపులిలా అరుస్తూ, ఒరే శ్యాము, ఈ అమ్మాయి ఇంటికి కూడలుగా వచ్చింది. ఈ ఇంటి గౌరవం సామాన్యమైనది కాదని అది నిలపాలని చెప్పు. జ్యోత్స్న విసురుగా అంది, ఏం గౌరవం? మీ ఒక్క ఇంటికేనా, మా ఇంటికి లేదా? మా బామ్మకి ఉన్న పేరు ముందు మీరెంత? అబ్బబ్బా, నువ్వు లోపలికి వెళ్ళు. శ్యామ్ సుందర్ జ్యోత్స్నని భుజాల పట్టి గదిలోకి తోశాడు. జానకమ్మ హఠాత్తుగా ఏడవసాగింది. చూసావా ఆ పిల్లకి? మనం వాళ్ళకంటే తక్కువ వాళ్ళమనే భావం బాగా ఉంది. నేను మొదటే ఈ సంబంధం వద్దని చెప్పాను, నువ్వు వినలేదు. ఆ పిల్ల కాకపోతే పెళ్ళే చేసుకోనని చెప్పావు. అబ్బబ్బా, అవన్నీ ఇప్పుడు ఎందుకు? అయిపోయిందిగా. వాడు ఆఫీస్ నుంచి వచ్చాడు. మంచినీళ్ళైనా ఇవ్వకుండా ఏమిటి మీ సోది? శ్యామ్ సుందర్ తండ్రి విసుక్కున్నాడు. నేనేమిస్తాను? వాడిని చూసే మహాప్రేమగల వ్యక్తి దొరికిందిగా, ఇక నేనెందుకు వాడికి? ఆవిడ ఏడుపు రెట్టింపు అయ్యింది. శ్యామ్ సుందర్ తల్లి కంట నీరు చూడలేకపోయాడు. అమ్మా, చప్పున దగ్గరికి వెళ్ళాడు. ఏమిటమ్మా ఇది? జ్యోత్స్న తెలుసో తెలియకో ఏదో అంటే నువ్వు కూడా ఇంత చేస్తావు? అనునయించబోయాడు. అను అను, నేనిప్పుడు పరాయిదాన్నిగా, నీ భార్యని బాధ పెట్టే రాక్షసినయ్యే. అలా అనకమ్మా, అతను బ్రతిమిలాడాడు. అతను గదిలోకి వచ్చేసరికి జ్యోత్స్న బొమ్మలా నిలబడి ఉంది. అతను జ్యోత్స్న వైపు చూడలేదు, పన్నెత్తి పలకరించలేదు. బట్టలు మార్చుకున్నాడు. మళ్లీ వెంటనే గదిలో నుంచి వెళ్లిపోయాడు. చెల్లెళ్ల సాయంతో డైనింగ్ టేబుల్ మీద అన్నం సర్ది ఏడుస్తూ పడుకుని ఉన్న తల్లిని బలవంతంగా లేపి అన్నానికి లాక్కు వచ్చాడు. తనే అన్నం కలిపి నెయ్యి వేశాడు. జానకమ్మ అతని చేయి పట్టుకుని దానికి తల ఆనించి హఠాత్తుగా పెద్దగా ఏడవసాగింది. శ్యాము, నన్నేం చేస్తావోరా? నాన్నగారు చూడబోతే సుస్తి మనిషి. నా ప్రాణానికి ఇద్దరు ఆడపిల్లలు. నీ మీదనే గంపెడంత ఆశ పెట్టుకుని బ్రతుకుతున్నాను. ఏమిటమ్మా, ఇప్పుడు ఏమైందని? ఈ కాస్త దానికి నువ్వు ఇంత బాధపడతావేమిటి? అతను అనునయంగా అన్నాడు. చెల్లెళ్ళు, తండ్రి, తల్లి, అతను భోజనానికి కూర్చున్నారు. మీ వదినని భోజనానికి పిలుచుకురా అన్నాడు. చిన్న చెల్లెలు వెళ్ళి వదిన రాను అంది అని చెప్పింది. అందరూ కలిసి భోజనం చేశారు. శ్యామ్ సుందర్ తినబోతుంటే తల్లి ఆపింది. వద్దు, నువ్వు తినకు, ఆ అమ్మాయితో గదిలో కలిసి తిను. ఆ రాత్రి జ్యోత్స్నని స్వాంతనపరచటానికి అతను ఎంతో ప్రయత్నించాడు. కానీ జ్యోత్స్న అతన్ని దగ్గరికి రానియలేదు. అతను చెప్పే మాటలు వినలేదు. నీకు నేను ముఖ్యం కాదు అని ఇప్పుడు తెలిసింది అంది రోషంగా. శ్యామ్ సుందర్ జవాబు చెప్పలేకపోయాడు. ఆ రోజే ఆఫీస్లో ఆఫీసర్కి అతనికి ఒక కాంట్రాక్ట్ విషయంలో ఘర్షణ జరిగింది. అతను చాలా చిరాకుగా ఉన్నాడు. ఇంటికి వస్తే ఈ గొడవ ఎదురైంది. అతని కణతలు బద్దలవుతాయా అన్నంత తలనొప్పిగా ఉంది. జ్యోత్స్నతో అతను ఎక్కువగా తర్కించలేదు. జ్యోత్స్న భోజనం చేయలేదని అతను చేయలేదు. జ్యోత్స్న నిరసనగా చూస్తూ అంది, నువ్వు నా మాటే వినిపించుకోలేదు. నా తప్పు ఏం లేదని చెప్పినా వినలేదు. ఆవిడ ఎక్కడ బాధపడుతుందోనని వెళ్ళి బ్రతిమిలాడావు. ఆవిడే నీకు ముఖ్యం, నేను కాదు. నీ జీవితంలో నాకెంత స్థానం ఉందో నాకిప్పుడు బాగా తెలుస్తోంది. అతని ఓపిక నశించింది. ఆ తెలుసుకో, బాగా తెలుసుకో. అమ్మ తర్వాతనే నువ్వు ఎప్పుడైనా సరే అంతే. మంచం మీద దిండు తీసుకుని విసురుగా తలుపు తీసి ఆ గదిలోంచి వెళ్ళిపోయాడు. అతను తండ్రి గదిలోకి వెళ్ళి పడకుర్చీలో పడుకున్నాడు. తండ్రి స్లీపింగ్ టాబ్లెట్ వేసుకుంటాడు కాబట్టి అతను వచ్చి పడుకున్నది కూడా తెలియదు. ఆ రాత్రి మొట్టమొదటిసారిగా శ్యామ్ సుందర్, జ్యోత్స్న ఒకరితో ఒకరు మాట్లాడకుండా విడిగా పడుకొని గడిపారు. మర్నాడు శ్యామ్ సుందర్ ఆఫీస్కి వెళ్లాడే కానీ ఉండలేకపోయాడు. మధ్యాహ్నమే వచ్చేశాడు. తల్లి, తండ్రి, చెల్లెళ్ళు పెళ్లికి వెళ్లారు. శ్యామ్ సుందర్ బట్టలు మార్చుకుని మంచం మీద పడుకున్నాడు. జ్యోత్స్న తన మంచం విడిగా లాగింది. ఒడిలో తిండి పెట్టుకుని ఆ మంచం మీద కిటికీ వైపు తిరిగి కూర్చుని తదేకంగా ఆలోచిస్తున్నట్టుగా బయటికి చూస్తోంది. అతను బట్టలు మార్చుకునేటప్పుడు జ్యోత్స్నని చూశాడు. బాధ అనే సెగకి వడలిపోయిన పువ్వులా ఉంది ఆ ముఖం. అతని గుండెలు నలిపినట్టయింది. జాలి వేసింది. వచ్చి మంచం మీద పడుకుని కనతలు నొక్కుకుంటూ, తల నొప్పిగా ఉంది అన్నాడు. జ్యోత్స్న తల తిప్పి కూడా చూడలేదు. మంచినీళ్ళు ఇవ్వు అడిగాడు. జ్యోత్స్న విననట్టే ఊరుకుంది. అతను మంచం మీద నుంచి లేచాడు. కానీ మంచినీళ్ల కోసం వంటగది వైపు వెళ్ళలేదు.
టేబుల్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న టేప్ రికార్డర్ ఆన్ చేశాడు. అందులోంచి హే 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 యు ఆర్ ఎ బ్యూటిఫుల్ లవర్ అనే పాట రాసాగింది. జ్యోత్స్న గిరుక్కును తిరిగి చూసింది. చట్టాలున లేచి వచ్చి టేప్ ఆఫ్ చేయబోయింది. అతను చెయ్యి పట్టి ఆపేశాడు. జ్యోత్స్న అతని చేతిలో నుంచి చెయ్యి విడిపించుకోవటానికి పెనుగులాడింది. కానీ సాధ్యం కాలేదు. రెట్టింపు బలం తెచ్చుకొని అతన్ని తోసేసి ఆ టేప్ రికార్డర్ వైపు వెళ్లబోయింది. కానీ అతని చేతులు నడుంని చిక్కించుకొని దూరంగా జరగటంతో వీలు కాలేదు. అతను జ్యోత్స్నని రెండు చేతుల మధ్య చిక్కించుకొని కావాలని మంచం మీద వెళ్ళకిలా పడ్డాడు. జ్యోత్స్న అతనితో పాటు అతని మీద పడింది. జ్యోత్స్నని అతను లేవనీయలేదు. పెనుగులాడుతున్న జ్యోత్స్న చేతులని తన చేతులతో అదిమి పట్టి జ్యోత్స్న చెంబట్టి ముఖం మానించి, జ్యోత్స్న సారీ, ఐఎమ్ వెరీ వెరీ సారీ, సారీ సారీ సారీ. ఆ సారీ అనటంలోనే అతను ఎంత బాధపడుతున్నాడో తెలుస్తూనే ఉంది. రాత్రి నుంచి అతని మౌనంతో మూగపోయిన వీణలా ఉన్న జ్యోత్స్న ఒక్కసారిగా ఏడ్చేసింది. అతని మనసు కరిగిపోయినట్టయింది. జ్యోత్స్న తలని గాఢంగా గుండెలకి అదుముకున్నాడు. జ్యోత్స్న, మనిద్దరం ఒకరిని ఒకరు ఎంత కావాలని అనుకున్నాం, ఆ సంగతి మర్చిపోతావేం? నువ్వు చదువుకున్నదానివి, నీకు నేను వేరే చెప్పాలా? అమ్మకి ఎవరైనా ఎదురు చెబితే చాలా కోపం వస్తుంది. కాస్త ఆ స్వభావం తెలుసుకుని నువ్వు ప్రవర్తిస్తే నాకు హాయిగా ఉంటుంది. ప్లీజ్ నా కోసం గడ్డం పట్టుకుంటూ అన్నాడు. ప్రయత్నిస్తాను. నువ్వు వాళ్లతో అలా మాట్లాడుతుంటే నన్నేమిటో మర్చిపోయినట్టుగా, పరాయిదాన్ని చేసినట్టుగా అనిపిస్తోంది. చాలా బాధ అనిపిస్తోంది. అతని కవ్వీళ్ళు ఇమిడిపోయి కోపం, రాత్రి నుంచి పడిన బాధ అంతా మర్చిపోతూ అంది. 10 నిమిషాల తర్వాత శ్యామ్ సుందర్ జ్యోత్స్నని వంట ఇంట్లోకి లాకు వెళ్లాడు. జ్యోత్స్న వంట చేస్తుంటే అతను సాయం చేశాడు. జ్యోత్స్న కూర తరుగుతుంటే అతను బియ్యం కడిగి అందించాడు. జ్యోత్స్న వంట పూర్తి చేస్తుంటే టేబుల్ మీద ప్లేట్స్ సర్దాడు. జ్యోత్స్న హఠాత్తుగా అతని దగ్గరికి వచ్చి అతని మెడ చుట్టూ చేతులు పెనవేసి గుండెల్లో ముఖం దాచుకుంటూ అంది, నాకెప్పుడు ఇలా మనిద్దరమే ఉండాలి అనిపిస్తుంది. నేను నిన్ను ప్రేమించాను. నా జీవితం సర్వస్వం నువ్వే అన్నట్టు ఉన్నాను. నీ జీవితం కూడా నాకు అలాగే ఉండాలని అనుకోవటం నా తప్ప? అతను జుట్టు సరిచేస్తూ చెంపలు నిబురుతూ చెప్పాడు, తప్పేం కాదు, కానీ నా సంగతి కొంచెం ఆలోచించు. నువ్వు రాకముందు నా జీవితం వాళ్లతో పెనివేసుకుని ఉంది. అది నేను మెల్లమెల్లగా విడిపించి నీకివ్వాలి, కానీ ఒక్కసారిగా తెప్పకూడదు కదా. వాళ్ళని అభిమానంగా చూసినంత మాత్రాన నిన్ను ప్రేమగా చూడడం లేదని నువ్వు అనుకోవద్దు. ప్లీజ్ జ్యోత్స్న, నన్ను అర్థం చేసుకో. అతని గొంతులో ఏదో అడ్డుపడ్డట్టే అయింది. జ్యోత్స్నకి అతని బాధ అర్థమైనట్టే అనిపించింది. అతనితో సహకరించాలని కూడా ఆ క్షణంలో అనిపించింది. నేనెప్పుడు మీ అమ్మతో ఇక ఘర్షణ పడను, సరేనా అంది. థ్యాంక్ యూ అన్నాడతను. అతని మనసు ఎంతో తేలికపడ్డట్టుగా అనిపించింది. ఆ రాత్రి శ్యామ్ సుందర్ హనీమూన్లో గడిపిన శ్యామ్ సుందర్ లాగానే అనిపించాడు. మన్నాడు జ్యోత్స్న అత్తగారు వంట చేస్తుంటే నేను సాయం చెయ్యనా అంటూ వెళ్ళింది. జానకమ్మ గారు ఒక్క క్షణం ఆశ్చర్యంగా చూసింది. ఆ వెంటనే, ఎందుకులేమ్మా, నేనే తంటాలు పడతాను. ఆ వంట మనిషికి ఏం రోగం వచ్చిందో ఏమిటో, 4 రోజులు అవుతోంది, 2 రోజుల్లో వస్తానని ఊరు వెళ్ళింది, రానేలేదు అంటూ సాధింపుగా అంది. నా కర్మ ఏమిటో కానీ నేనందరినీ బాగా చూస్తాను, గౌరవిస్తాను. నా మంచితనం ఏమిటో ఒక్కరికీ అర్థం కాదు అంది శ్లేషగా. జ్యోత్స్న ఆవిడ వద్దన్న సాయం చేసింది. వంట ఆవిడ పెళ్లిళ్ల సీజన్లో ఇలా ఏదో వంకతో మానేయటం, పెళ్లిళ్లకి వంట చేసి డబ్బు సంపాదించి మళ్లీ మన దగ్గరికి రావటం మనకి అలవాటేగా అమ్మా అంది పెద్ద కూతురు. జ్యోత్స్న ఆ రోజు అందరితో కలిసి భోజనం చేసింది. తనే టీ కలిపి శ్యామ్ సుందర్ తో పాటు అందరికీ అందించింది. నువ్విలా ఉంటే నా మనసు ఎంత హాయిగా ఉంటుందో తెలుసా అన్నాడు శ్యామ్ సుందర్. ఇలాగే ఉండటానికి ప్రయత్నిస్తాను, సరేనా అంది. జ్యోత్స్న నా బంగారు తల్లి, అచ్చు వరమ్మగారు అన్నట్టే అన్నాడు. చాలు, జ్యోత్స్న చిరుకోపంగా చూసింది. వరమ్మగారు పండగకి ఇద్దరికి రమ్మని రాసింది. వరమ్మగారు పండగకి ఇద్దరిని రమ్మనమని వ్రాసింది. శ్యామ్ సుందర్ సెలవు లేదన్నాడు. పండగ ఒక్కరోజుకి వెళ్ళి మళ్ళీ అదే సాయంత్రం తిరిగి వచ్చాడు. మళ్ళీ కార్యక్రమం మామూలే. అతను ఆఫీస్కి, జ్యోత్స్న ఇంట్లో ఒంటరిగా. ఈ ఒంటరితనంతో బోర్ కొడుతున్న జ్యోత్స్న దాని నుండి తప్పించుకోవటానికి శ్యామ్ సుందర్తో తను ఉద్యోగం చేస్తాను అంది. ఏం ఉద్యోగం చేస్తావో చెప్పు అన్నాడు. ఇంటీరియర్ డెకరేటర్, నాకు చాలా ఇష్టం. ఆశ నన్ను పార్ట్నర్గా చేరమని ఎప్పటినుంచో వేధిస్తోంది. క్షణం సేపు శ్యామ్ సుందర్ ముఖం గంభీరంగా మారింది. అతను మంచం మీద వెనక్కి వాలి స్పోర్ట్స్ స్టాక్ తిరిగేస్తున్నాడు. జ్యోత్స్న వచ్చి మంచం మీద అతని దగ్గరగా కూర్చుంది. అతని లాల్చి గుండీలు విప్పుతూ పెడుతూ అనునయంగా అంది, చూడు
నువ్వు చూస్తే ఉదయం వెళ్లిపోయి రాత్రికి గాని తిరిగి రావు. ఇంట్లో ఇలా గోళ్లు గిల్లుకుంటూ కూర్చోవాలంటే నాకు చెడ్డ చిరాకుగా ఉంది. నేను ఉద్యోగం చేస్తే నీకేమైనా అభ్యంతరమా? నాకేం లేదు. మరి ఆశతో చెప్పనా? చెబుతూ గాని ఉండు, ఒక్కసారి అమ్మతో చెప్పని. ఆ మాట వినగానే జ్యోత్స్న ముఖంలో ప్రసన్నత ఎగిరిపోయింది. మధ్యలో ఆవిడని అడగటం ఎందుకు? ఎందుకంటే నా జీవితం వాళ్లతో ముడిపడి ఉంది కాబట్టి. అతని లాల్చీ గుండీలు సరిచేస్తున్న జ్యోత్స్న చేతులు ఆగిపోయినాయి. చివాళ్ళ లేచి వెళ్లబోయింది. అతను చేయి పట్టుకుని బలవంతంగా ఆపాడు. చూడు జ్యోత్స్న, నా జీవితం నా ఒక్కడిది కాదు, నా వాళ్లతో పెనవేసుకుని ఉంది. నేనే పని చేసినా వాళ్ల గురించి కూడా ఆలోచించటం నాకు అలవాటు. నువ్వు కూడా ఈ అలవాటు చేసుకుంటే బాగుంటుంది, నాకనవసరం. అతనితో పెనుగులాడి పట్టు వదిలించుకుని జ్యోత్స్న మంచం మీద నుంచి లేచింది. అతనితో నిర్మోహమాటంగా చెప్పేసింది, చూడు నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను, నేను చేసే ఏ పనైనా నీ ఆమోదం ఉంటుందా ఉండదా అని నీ వరకే ఆలోచిస్తాను. నిన్ను బాధ పెట్టకుండా ఉండటానికి నేను ఎంతైనా లొంగుతాను. నీ వాళ్ల సంగతి నాకు చెప్పకు. అట్లా ఆలోచిస్తూ కూర్చుంటే జీవితం అప్పుడు మన కోసం కాకుండా వాళ్ల కోసం బ్రతుకుతున్నట్టు అవుతుంది తెలుసా. జ్యోత్స్న, అన్యాయంగా మాట్లాడకు. అన్యాయమా? ఇందులో అన్యాయం ఏముంది? నేను బామ్మని వదిలి రాలేదు. ఆవిడకి నా మీద ఎంత ప్రేమ, అయినా ఆవిడ నా జీవితం, నేను అనుభవించే అవకాశం నాకు ఇవ్వలేదు. అలాగే మీ అమ్మగారు కూడా ఇవ్వాలి. జ్యోత్స్న, నీ విషయం వేరు, నువ్వు ఆడపిల్లవి. జ్యోత్స్న కంపరంగా చూసింది. ఆ మాట అనవద్దని లక్షసార్లు చెప్పాను. ఆడపిల్ల అయితే ఏమిటట, నాకు నీలా మనసు లేదా, ఆలోచించే శక్తి లేదా? మన ఆచారాలు వేరు. ఈ కుంటి సాకులు నాకు చెప్పకు. ఆచారాలు ఎలా వచ్చాయి? మన సౌకర్యం కోసం మనం పెట్టుకుంటే ఏర్పడినాయి, మనం మార్చుకుంటే అవే మారుతాయి. ఆచారాలట ఆచారాలు. ఏం, ఇది వరకు మన పూర్వీకులు కింద కూర్చొని భోజనం చేసేవారు, ఇప్పుడు టేబుల్ మీద పెట్టుకుని తింటున్నారు. ఈ ఆచారం ఎలా మారింది? మీ అమ్మ మారిస్తేనేగా. మీ బామ్మకి ఎంతో చాదస్తమట, వంట ఇంట్లోకి పని మనిషిని రానిచ్చేది కాదట. మీ అమ్మ పనిబిళ్లతో వంట ఇంట్లో పనంతా చేయనీయటం లేదు. మీ తాతగారు పిలక పెట్టుకుని పైన చొక్కా కూడా వేసుకోకుండా ఉత్తరీయం కప్పుకునేవారట. మీ నాన్నగారు సూటేలా ధరిస్తున్నారు. ఈ మార్పులన్నీ ఎలా వచ్చాయి? దేశ కాలమాన పరిస్థితులను బట్టి, అవసరాలను బట్టి ఆచారాలు ఏర్పడతాయి. రోజులతో పాటు అవి మారిపోతుంటాయి. శ్యామ్ సుందర్ తిమ్మరిపోయిన వాడిలా చూస్తుండిపోయాడు. సరే తర్వాత మాట్లాడదాంలే అన్నాడు. అతనికి ఒక్కొక్కసారి జ్యోత్స్నని చూస్తే భయం వేస్తుంది. ప్రేమికురాలుగా భార్యగా జ్యోత్స్న అతనికి స్వర్గం చూపిస్తుంది, అందులో సందేహం లేదు. కానీ ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు జ్యోత్స్న తనతో ఢీ అంటే ఢీ అన్నట్టుగా ఉంటుంది. జ్యోత్స్న వ్యక్తిత్వం, స్వతంత్ర ఆలోచన అతనికి ఇష్టమే. అది ఉండబట్టే వరమ్మగారు ఎన్ని మంచి సంబంధాలు తెచ్చినా తిరస్కరించి తననే ఎన్నుకుందని కూడా అతనికి తెలుసు. జ్యోత్స్న ఇప్పుడు అతనికి లొంగినట్టుగా, చెప్పిన మాట వింటూ కనుసన్నల్లో మెలిగినట్టుగా ఉండాలని అతని ఆశ. కానీ ఆ అభిప్రాయం సాగేది కాదని అతనికి క్రమంగా తెలిసి రాసాగింది. జ్యోత్స్నలోని ప్రియురాలి కోసం అతను రాజీ పడక తప్పటం లేదు. జ్యోత్స్న ఉద్యోగం మాట వినగానే జానకమ్మగారు మా ఇంట వంటలేదు అంటూ తిరస్కరించేసింది. తల్లికి ఇష్టం లేని పనిచేయటం అంటూ సాకు పెట్టాడు. కానీ అసలు అతనికే లోపల జ్యోత్స్న ఉద్యోగం చేయటం ఇష్టం లేదు. ఉద్యోగం అంటే సహజంగా దానిమీద ఏకాగ్రత కావాలి. అందులో ఉత్సాహం పుంజుకుంటే ఇల్లు, భర్త రెండో ప్రాధాన్యతకి వచ్చేస్తారు. కెరీర్ బాగా వృద్ధి చేసుకోవాలనే తపన గల అమ్మాయికి సహజంగా ఇంటి మీద ధ్యాస తక్కువగా ఉంటుంది. ఇప్పటి ఆడపిల్లలు ఇల్లు చూసుకుంటారు, కానీ ఇల్లే సర్వస్వం అనుకోరు. ఇల్లు చక్క పెట్టుకుని భర్త రాక కోసం ఎదురు చూడటంలో జీవితం ధన్యం అవుతుందని అనుకోరు. జ్యోత్స్న ఆ ప్రసక్తి మళ్లీ తెచ్చింది. ఆశకి నేనేం చెప్పను? ఏ విషయంలో? జ్యోత్స్నకి కోపం వచ్చింది. ఏ విషయంలో అంటావేం? అంత గుర్తులేదా? ఉద్యోగం సంగతేనా? అవును. శ్యామ్ సుందర్ జ్యోత్స్నని దగ్గరికి తీసుకున్నాడు. నీకు ఉద్యోగం ఎందుకోయ్, నన్ను చూసుకో, అదే పెద్ద ఉద్యోగం అనుకో. ఉదయం 10 గంటలకి వెళ్ళి రాత్రి 9 గంటలకి తిరిగి వచ్చే పెద్ద మనిషివి, చూసుకోవాలట. అయితే జీతం ఇవ్వు అంది కోపంగా. ఓకే, ఎంత కావాలో చెప్పు. ఏమో నాకేం తెలుస్తుంది, నువ్వే విలువ కట్టు. అమ్మో నీ విలువ అమూల్యం, చేతులతో చుట్టేశాడు. జ్యోత్స్నని ఒప్పించే మార్గం ఏమిటో అతనికి తెలుసు. దగ్గరికి తీసుకుని లాలనగా చెప్పాలి. అతను అదే పని చేశాడు. చూడు, ఆఫీస్కి నేను వెళ్తాను, నువ్వు వెళ్తావు. అప్పుడు నేను దొరికితే నువ్వు దొరకవు, నువ్వు దొరికితే నేను దొరకను. నీకు ఒక లోకం అంటూ ఏర్పడుతుంది. అబ్బా, నాకు ఈర్ష్య అనిపిస్తుంది. నిజం చెప్పనా జ్యోత్స్న,
నీ మనసులో మెదిలే ప్రతి ఆలోచన నా కొరకై ఉండాలి అనిపిస్తుంది. ఇప్పుడంటే ఇలా ఖాళీగా ఉన్నావు, ఏం తోచటం లేదు అంటున్నావు. రేపు పిల్లలు పుడతారనుకో, అప్పుడు నీకు అసలు టైమే మిగలదు. పో గోముగా చూస్తూ అతని భుజాలు పట్టి తోసింది. నువ్వు కాదు కూడదు ఉద్యోగం చేయాలంటే నీ ఇష్టం, నిన్ను కాదనను. జ్యోత్స్న ఆ రాత్రి సరిగ్గా నిద్రపోలేదు. మర్నాడు ఉదయం అతను ఆఫీస్కి వెళ్తుంటే వెనక నుంచి దగ్గరికి వచ్చి మెడ చుట్టూ చేతులు వేస్తూ, నువ్వే గెలిచావు అంది. దేనిలో? నేను ఉద్యోగం చేయదలుచుకోవడం లేదు. అతను జ్యోత్స్న చేయి పట్టి గభాల్లా ముందుకు లాక్కున్నాడు. నిజంగానా? నిజంగానే, థ్యాంక్ యూ. అతని కళ్ళలో పెద్ద రిలీఫ్ కనిపించింది. అది జ్యోత్స్నకి ఎంతో తృప్తిగా అనిపించింది. ఇంట్లో ఒంటరితనంతో బోరు కొడుతున్న జ్యోత్స్న దాని నుంచి తప్పించుకోవటానికి తరచుగా ఆశతో గడిపేది. ఆశ కూడా సమయం దొరికినప్పుడల్లా జ్యోత్స్న దగ్గరికి వచ్చేది. ఆశ వచ్చిందంటే జ్యోత్స్న కబుర్లలో పడి కాలం ఇట్టే మర్చిపోతుంది. ఒకసారి జానకమ్మ గారు జ్యోత్స్నని పిలిచి చెప్పింది, ఇదిగో ఆ అమ్మాయితో నువ్వు స్నేహం చేయొద్దు. జ్యోత్స్న తెల్లబోయింది. ఎందుకని అంది. ఆ అమ్మాయి మంచిది కాదు, ఆ రవీంద్రరాయ్తో సంబంధం పెట్టుకుని భార్యని సరిగా చూడనీయటం లేదు. ఆ రవీంద్రరాయ్ భార్య నా స్నేహితురాలు, మొన్న ఫోన్లో ఒకటే ఏడ్చింది. శ్యాముని పిలిచి ఆ అమ్మాయి కోరల నుంచి తప్పించమని ప్రాధేయపడింది. ఏమిటి శ్యాము, ఆవిడ ఇంటికి వెళ్ళాడా? ఆ నేనే పంపించాను. అయినా ఆ అమ్మాయికి అదేం బుద్ధి? ఆయన వయసెక్కడా, దీని వయసెక్కడా? ఆవిడ తనకి నచ్చని మనుషులని తృణీకరించడంలో మహాతిట్ట. జ్యోత్స్న నిర్వినురాలైంది. ఆ సాయంత్రం శ్యామ్ సుందర్ రాగానే అడిగేసింది. అతను మాట్లాడలేదు, మౌనంగా బట్టలు మార్చుకోసాగాడు. నాకు మాట మాత్రం నువ్వు చెప్పలేదే, ఇందులో చెప్పాల్సినంతగా నాకేమీ కనపడలేదు. ఆశ రవీంద్రరాయ్తో తిరుగుతోందని ఆవిడ గొడవ. తిరుగుతోందో లేదో ఆ దేవుడికి తెలియాలి మరి. నేను ఆశతో దూరంగా ఉండటం జరగని పని. అతను భుజాలు కుదించాడు. జ్యోత్స్న అన్న మాటకి ఏమీ సమాధానం చెప్పలేదు, మౌనంగా ఉండిపోయాడు. ఆశ రావటం మానలేదు, జ్యోత్స్న స్నేహంగా ఉండటం కూడా మానుకోలేదు. ఇంట్లో అత్తగారి రుసరుసలు ఎక్కువైపోయినాయి. అత్తగారు అన్నమాట అక్షరాల నిజమని జ్యోత్స్నకి త్వరలోనే తెలిసిపోయింది. వారం రోజుల నుంచి ఆశ జ్యోత్స్నకి కనిపించలేదు, ఫోన్ చేస్తే దొరకలేదు. ఆ రోజు భోజనం చేస్తుండగా శ్యామ్ సుందర్ చెప్పాడు, నీకు తెలుసా ఆశకి ఒంట్లో బాగాలేదట, సురేంద్ర పాటిల్ చెప్పాడు. నిజంగానా? అరే నాకు తెలియనే తెలియదే అంది జ్యోత్స్న. మర్నాడు శ్యామ్ సుందర్ ఆఫీస్కి వెళ్ళగానే జ్యోత్స్న బయలుదేరి వెళ్ళిపోయింది. కాలింగ్ బెల్ నొక్కగానే ఆశ తనే వచ్చి తలుపు తీసింది. ఆశ నైట్ గౌన్లో ఉంది, బయటికి వెళ్లే ఛాయలు కనిపించలేదు. ఏమిటి ఆశ, ఎందుకిలా నన్ను వెలివేశావు? నేనేమైనా తప్పు చేశానా? జ్యోత్స్న లోపలికి వస్తూ నిష్ఠూరంగా అంది, లేదు లేదు, నీకు ఒంట్లో బాగుండలేదట. ఏమిటి? సోఫాలో కూర్చుంటూ అడిగింది. ఆశ దెబ్బతిన్న పులిలా చూసింది. ఎవరు చెప్పారు నీకు? శ్యామ్ చెప్పాడు, సురేంద్ర పాటిల్ ద్వారా తెలిసిందట. మొన్న థియేటర్ పని సగంలో వదిలేశావని ఆయన మొత్తుకుంటున్నాడట. మై గాడ్. ఆశ సోఫాలో కూలబడినట్టుగా కూర్చుంది. జ్యోత్స్న తెల్లబోయింది. ఆశని ఇలా చూడటం ఇదే ప్రథమం. ఇదే ఆశ, ఏమిటి సుస్తి? ఆశ మూచేతిని ముఖం మీద ఆనించుకుంది, జవాబు చెప్పలేదు. జ్యోత్స్న లేచి వచ్చింది. ఆశ కూర్చున్న సోఫాలో పక్కన కూర్చుంది. నాకు కాస్త కబురైనా చేయలేదేం, నేనసలు నీకు స్నేహితురాలనేనా? నిష్ఠూరంగా అంది. ఆశ చేయి తీసి కళ్ళు తెరిచి చూసింది. చిలిపితనంతో ధైర్యంతో మిలమిలలాడే ఆ కళ్ళు బేలగా చూస్తున్నాయి, నీళ్లు జలజలలాడుతున్నాయి. జ్యోత్స్న దీనంగా చూసింది. ఆశ ఒక్కసారిగా జ్యోత్స్న ఒడిలో తలదాచుకుంది. మరుక్షణం ఏడ్చేసింది, ఏమిటి, ఏమైంది, ఏమైంది అసలు? కాబరాగా అంది జ్యోత్స్న. నేను తల్లిని కాబోతున్నాను అస్పష్టంగా అంది. జ్యోత్స్న పిడుగుపడినట్లుగా చూసింది. జ్యోత్స్న ఒళ్ళో తలదాచుకుని మధ్య మధ్య ఏడుస్తూ జరిగినదంతా చెప్పింది ఆశ. జ్యోత్స్న భగవంతుడి సాక్షిగా చెబుతున్నాను, మొదట కేవలం ప్రొఫెషన్ గురించిన ఏకాగ్రత తప్ప మా ఇద్దరి మధ్య ఎలాంటి ఆకర్షణ లేదు. నేను ఒంటరిగా ఉంటున్నానని తెలిసి ఆయన ఎక్కువగా నా యోగక్షేమాలు కనుక్కునే ఉద్దేశంతో తరచూ ఫోన్ చేస్తూ ఉండేవాడు. నేను ఒంటరిదాన్ని కదా, వంట చేయాలంటే బద్ధకం వేసేది. ఆయన అది కనిపెట్టి ప్రతిసారి ఏదో నెపం చెప్పి నన్ను హోటల్కి తీసుకువెళ్ళి భోజనం తినిపించేవాడు. నాకు మంచి చీరలు లేకపోతే తనే ఇచ్చేవాడు. నేను అవి తీసుకోవడానికి మొహమాట పడుతుంటే తన స్వార్థమైన ఉద్దేశంతో అవి ఇవ్వటం లేదని బుజ్జగింపుగా మాట్లాడేవాడు. ఇది కేవలం అభిమానం మాత్రమే అనేవాడు. నేను క్రమంగా ఆయన మంచితనానికి లొంగిపోయాను. నాకలా ఆయన అండ ఉండటం ఎంతో ధైర్యంగా అనిపించేది.
ఆయన అండ ఉండబట్టే మహాసముద్రం లాంటి ఈ సిటీలో నేను ఆడపిల్లనైనా ఒంటరిగా ఉన్నా నా ప్రొఫెషన్లో ఎలాంటి బెడతలు లేకుండా నా పని చూసుకోగలిగాను. రాను రాను మా ఇద్దరి మధ్య చనువు పెరిగింది. ఇద్దరం ఎక్కువగా కలిసి గడిపేవాళ్ళం. ఆయనకి ఇంట్లో సుఖం లేదు. ఆయన భార్య అదో రకం మనిషి. ఆయనకి భార్య తనతో పాటు చిలాకీగా తిరుగుతూ ఉండాలని ఉంటుంది. తను కోరుకున్న దాంపత్య జీవితం ఎలా ఎండమావి అయిపోయిందో చిన్నపిల్లాడిలా చెప్పేవాడు. నాకు నిజంగా జాలి కలిగేది. ఆఫ్టర్ ఆల్, మనిషి ఏది కావాలని కోరుకుంటాడో అది దొరకకుండా జీవితంలో మిగతా అన్ని లభించినప్పుడు అతను ఏం సుఖపడగలడు? లోకం దృష్టిలో ఆయనకి డబ్బు హోదా ఉంది కాబట్టి అదృష్టవంతుడు కావచ్చు. వ్యక్తిగతంగా చూస్తే నా అంత దురదృష్టవంతుడు లేడు అంటాడు. జీవితం పట్ల ఆయన నిరాశలు ఆశాభంగాలు వింటుంటే నాకు ఎలాగో అనిపించేది. నాకు తెలియకుండానే ఆయనని గురించి ఆలోచించేదాన్ని. నా వలన ఆయనకి స్వాంతన కలుగుతోంది అంటే అది నాకెంతో ఆనందంగా ఉండేది. నాకు తెలుసు ఆయన అండ ఉంటే నేను నా ప్రొఫెషన్లో ఎంత సాధించగలను. నాకు ఎలాగో ఇప్పుడు పెళ్లి చేయాలని ఇక్కడ ఎవరూ లేరు. నేను పెళ్లి చేసుకుంటే నా తల్లి చెల్లెళ్ళు దూరం అయిపోతారేమోనని భయం వేసింది. వాళ్ళు నిరాశలు అవటం నాకేమాత్రం ఇష్టం లేదు. మామూలు వ్యక్తిని నేను. వివాహమాడితే మా ఇద్దరి సంపాదన నా సంసారానికే చాలదు. రాబోయే అతను అమ్మని చెల్లెళ్ళని చూడటానికి వీల్లేదు అంటే ఆ ఘర్షణకి నేనెలా తట్టుకోవాలి? ఇవన్నీ ఆలోచించే నేను రవీంద్రరాయ్ మూగగా తెలియజేస్తున్న కోరికని అంగీకరించాను. మేమిద్దరం ఒకటే అనుకున్నాం. ఆయనకి కావాల్సింది నా నుంచి ఆయనకి లభిస్తుంది, నాకు కావాల్సింది ఆయన నుంచి నేను పొందుతాను. ఇది ఒక ప్రొఫెషన్ డీల్ లాంటిది. ఆయన నన్ను పెళ్లి చేసుకోవటానికి వీల్లేదు, ఎందుకంటే ఆయనకి పెళ్లికి ఎదిగిన ఆడపిల్లలు, కాలేజీ చదువులకు వచ్చిన మగపిల్లలు ఉన్నారు. నాకు పిల్లలు పుట్టడానికి వీల్లేదు. నేనెందుకు సిద్ధమయ్యాను? నాకు కావాల్సింది నా తల్లి చెల్లెళ్ళకి జరుగుబాటు. ఆయనతో నా పరిచయం పెరిగిన తర్వాత నా జీవితం చాలా సుఖంగా మారినట్టే అనిపించింది. నాకు ఈతి బాధలు ఎన్నో తప్పినాయి. నా తమ్ముళ్ళు చెల్లెళ్ళ భవిష్యత్తుని గురించి బెంగపోయింది. ఆయన ఆర్థికంగా నాకెలాంటి బాధ లేకుండా చూడసాగాడు. నేను ఆశించినట్టుగా నా ప్రొఫెషన్ కూడా బాగానే అందుకుంది. అసలు అది లేకపోయినా నేను బ్రతకగలను అనే ధీమా వచ్చింది నాకు. ఆయన నా మీద అభిమానం చూపిస్తున్నాడని ఆయన భార్య నా మీద కత్తి కట్టింది. ఫోన్ చేసి నన్ను అవమానకరంగా మాట్లాడింది. ఆయన స్నేహితుల దగ్గర ఆయనని చులకనగా చేసి నిందించింది. ఈ వయసులో ఈయనకి ఇదేం బుద్ధి, మీరే న్యాయం చెప్పండి అంటూ యాగీ చేసింది. తనకి తెలిసిన వాళ్ళ చేత చంపుతామని బెదిరిస్తూ నాకు ఉత్తరాలు వ్రాయించింది. ఈ గాలి దుమారానికి నేను తట్టుకోలేకపోతుంటే ఆయన నాకు ధైర్యం చెప్పాడు. తన మీద నిజంగా అభిమానమే కనుక ఉంటే ఇదంతా నీవు లెక్క చేయవలసిన అవసరం లేదన్నాడు. మనమేం తప్పు చేయటం లేదన్నాడు. నేను తన జీవితంలో చాలా అపురూపం అన్నాడు. ఆయనతో స్నేహం కలుపుకున్నప్పుడు ఇంత గొడవ భరించాల్సి వస్తుందని నేను అనుకోలేదు. తీరా దిగిపోయాను. ఇది ఒక ఊపి, ఇందులో నుంచి బయటపడే మార్గం లేదు. భరించక తప్పదు. అమ్మకి తెలిస్తే చాలా గొడవ అవుతుందని భయం వేసింది. ఆయనతో స్నేహం కలుపుకున్నప్పటి నుంచి నేను ఫ్యామిలీ ప్లానింగ్ నేర్చుకుని ఎంతో జాగ్రత్తగానే ఉన్నాను. కానీ ఇలా ఈ ప్రమాదం జరిగిన సంగతి నాకు తెలియదు. నాకు నెల తప్పింది. నాకు నెల క్రమంగా ఎప్పుడూ రాదు. నాకు అనుమానం కలిగి డాక్టర్ దగ్గరికి వెళ్లేసరికి మూడో నెల దాటిపోయిందని చెప్పింది. ఇప్పుడు అబార్షన్ మినహా మాత్రలేవీ పనిచేయవని చెప్పింది. నా నడుం విరిగినంత పనయింది. డాక్టర్తో అబార్షన్ చేయించుకోవటానికి తేదీ నిర్ణయించుకువచ్చాను. జ్యోత్స్న ఆశ ఒక్కసారిగా ఏడవసాగింది. ఏడుస్తూనే అంది, ఈ 10 రోజుల నుంచి నేను ఇంట్లోంచి కదలలేదు. నా పొట్ట మీద చెయ్యి వేసుకుంటే నాకే ఏమిటోగా ఉంది. నాకు పిల్లలంటే ఎంత ఇష్టమో నీకు తెలుసుగా. అలాంటిది నా రక్తంతో ప్రాణం పోసుకుంటున్న ఈ శిశువుని నేనే హత్య చేయటానికి సిద్ధపడుతున్నాను. జ్యోత్స్న, ఈ 10 రోజుల నుంచి నేను ఒక్క సెకండ్ కూడా నిద్రపోలేదు. నా పొట్టలో పెరుగుతున్న ఈ శిశువుని పెంచడానికి నాకు అర్హత లేదంటే బాధ కలుగుతోంది, దుఃఖం వస్తోంది. మాతృత్వం ఇంత అనిర్వచనీయమైన ఆనందం ఇస్తుందని నాకు తెలియనే తెలియదు. దీని ముందు మిగతా కోరికలు, ఆనందాలు, ఆశలు అన్నీ బలా దూర అనిపిస్తోంది. రవీంద్రరాయ్తో నేను ఎంత తెలివి తక్కువగా నాకు పిల్లలు అవసరం లేదని చెప్పేశాను. ఎంత అమాయకురాల్ని. పువ్వులతో పళ్ళతో కలకలలాడే చెట్టుగా కాకుండా ముండి చెట్టుగా సౌరభం లేని బ్రతుకు బ్రతుకుతామని అనుకున్నాను. జ్యోత్స్న, ఇప్పుడు జీవితం పట్ల నా దృక్పథమే మారిపోయింది. ఈ సోఫాలో గంటలు గంటలు శూన్యంలోకి చూస్తూ దిక్కుతోచనట్టుగా పడుకుని ఉన్న నాకు అదిగో
ఆ గడియారం మీద గూడు పెట్టిన పిచ్చుకలు కిచకిచ శబ్దం చేస్తూ కనిపించాయి. ఆ శబ్దం కూడా భరించలేని పిచ్చిదానిలా బల్ల మీద ఉన్న పుస్తకం తీసి వాటిని కొట్టడానికి లేచాను. కానీ కొట్టడానికి చెయ్యి ఎత్తిన నేను అలాగే నిలబడిపోయాను. మంత్రముగ్ధలా అటే చూస్తుండిపోయాను. పిచ్చుక నోటితో ఆహారం తెచ్చి ఎగరటానికి రెక్కలు రాని ఆ పసివాటి నోటికి అందిస్తోంది. తల్లి పిచ్చుక రాగానే అవి నోరు తెరుస్తూ తల బయటికి పెట్టి కిచకిచమంటున్నాయి. ఆ దృశ్యం నాకు ఎంతో అపురూపంగా అనిపించింది. ఈ సృష్టిలో మాతృత్వం అనేది ఆడదానికి ఎంత మహనీయమైన వరం. నేను సోఫాలో వచ్చి కూర్చున్నాను. నా చెయ్యి అప్రయత్నంగా నా పొట్టని తడిమింది. ఈ ప్రాణం పోసుకుంటున్న అంకురాన్ని నేను మొదట్లోనే చిదిమి వేస్తున్నాను. ఇది ఇక నాలో ఎంతసేపు ఉంటుంది? 24 గంటలు అంతే. తర్వాత జీవితాంతం ఎండిన మోడిలా నేను బ్రతుకుతాను కాబోలు. ఇప్పుడే కాదు, నేను ఎప్పుడూ తల్లిని కాలేను, అవటానికి అర్హురాలిని కాదు. రవీంద్రరాయ్తో సంబంధం పెట్టుకున్నప్పుడే అధికారం కోల్పోయాను. జ్యోత్స్న, ఇప్పుడిప్పుడు అనిపిస్తోంది, నేను ఎంతో పిచ్చి పని చేశాను కదూ, జీవితంలో డబ్బే ప్రాధాన్యం అనుకున్నాను. స్వసుఖం కంటే నా తల్లి చెల్లెళ్ల భవిష్యత్తు ముఖ్యం అనుకున్నాను. ఆ ఆలోచనలో నేను ఎంత విలువైంది కోల్పోతున్నానో గ్రహించలేదు. ఇప్పుడిప్పుడు తెలిసి వచ్చింది. కానీ ఏం ప్రయోజనం? చేతులు కాలిపోయిన తర్వాత నాకు ఆకులు దొరికినాయి. రేపే అబార్షన్కి నర్సింగ్ హోమ్కి వెళ్తున్నాను. నాకు పిచ్చి పట్టేటైంది. నాకు చచ్చిపోవాలనిపిస్తోంది జ్యోత్స్న, నాకు నిజంగా చచ్చిపోవాలనిపిస్తోంది. ఇక ముందు నా జీవితం ఏమిటో నాకు తెలిసిపోయింది. జీవితాంతం ఇక ఇలాగే తుంగ బ్రతుకు బ్రతకాలి. నా బ్రతుకు ఇక ఇంతే. ఊహిస్తేనే దారుణంగా ఉంది. ఆశ హిస్టీరియా వచ్చిన దానిలా ఏడుస్తుంటే స్థానువులా దిమ్మరపోయి వింటున్న జ్యోత్స్న కాసేపటికి తెప్పరిల్లింది. ఆ వెంటనే స్పృహ వచ్చిన దానిలా ఆశ ముఖం ఎత్తి గుండెలకి అదుముకుంది. చిన్నపిల్లని సమతాయిస్తున్నట్టుగా చెంపలు నిమురుతూ, ఆశ, ఇదంతా నాకెందుకు చెప్పలేదే అంది. నువ్వు తిడతావని భయం వేసింది. నా ముఖం చూడవనే అనుకున్నాను. నిజం చెప్పు, నన్ను చూస్తుంటే అసహ్యం వేయటం లేదు నీకు? అసహ్యమా? లేదే, జాలి వేస్తుంది. ఆశ ఇంత తెలివిగల పిల్ల, అయినా ఇలా అయిపోయిందేమిటా అని బాధ కలుగుతోంది. నువ్వు చేసిన పనికి నేను సమర్థించడం లేదు. నువ్వు మా ఎవరిని అడగకుండా అలాంటి నిర్ణయాలు చేసుకోవటం తప్పే. కానీ నువ్వు తెలుసో తెలియకో తప్పు చేసినంత మాత్రాన అది మన స్నేహానికి అడ్డురాదు. మనం స్నేహితులం. స్నేహితులం అంటే ఏమిటి? ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఒకరి ముందు ఒకరు తలవంచనవసరం లేదు. ఆపద వచ్చినప్పుడు సేద తీర్చలేని స్నేహం స్నేహమే కాదు. నాకు నీ మీద చాలా కోపం వస్తుంది. నేను ఊళ్ళోనే ఉన్నాను కదా, ఒక్క మాట చెబితే ఏం పోయింది చెప్పు. జ్యోత్స్న ఆశ జుట్టు సరిచేసి బలవంతంగా లేపి కూర్చోబెట్టింది. నీ ముఖం చూస్తుంటే భోజనం చేసి ఎన్ని సంవత్సరాలయ్యిందో అనిపిస్తోంది. ఉండు, ఒక్కసారి వంటింట్లోకి వెళ్ళి వస్తాను. జ్యోత్స్న లేచి వంటింట్లోకి వెళ్ళింది. ఆ వంట ఇంట్లో సామాను చూస్తే ఆశ ఆ ఛాయలకి వచ్చిన జాడే కనిపించలేదు. జ్యోత్స్న కప్పుతో హార్లిక్స్ తెచ్చి ఆశ చేత బలవంతంగా తాగించింది. ఆశ తప్పు చేసి పట్టుబడిన చిన్నపిల్లలా చూస్తోంది. ఆశ హార్లిక్స్ తాగుతున్నప్పుడల్లా మధ్యలో ఆపేస్తూ అంది, జ్యోత్స్న నిజం చెప్పు, నా మీద నీకు అసహ్యం వేయటం లేదు? నువ్వు మర్యాద పాటించటం లేదుగా. మనిద్దరం మాట్లాడుకోవటం ఇది ఆఖరిసారి కాదుగా. ఆశ కళ్ళనీళ్లతో దీనంగా అడిగిన ఆ తీరికి జ్యోత్స్నకి కూడా కళ్ళనీళ్లు గిర్రిన తిరిగాయి. తాగుతున్న కప్పు చప్పున పక్కకు పెట్టి లేచి వచ్చి ఆశ తలని పొట్టకి నొక్కుంటూ, చిచి, ఏం మాటలవి? చూడు ఆశ, ఈ ప్రపంచంలో ప్రతి ఆడపిల్లకి నచ్చిన వాడితో పెళ్లి అవ్వాలని, రత్నాల్లాంటి పిల్లలు పుట్టాలని, ఆదర్శమైన గృహిణిగా గడపాలని ఉంటుంది. కానీ ఎంతమందికి ఆ అదృష్టం లభిస్తుందంటావు? మనలో ప్రతి మనిషి జీవితం ఒకే రకంగా ఉండదు. ఒక్కొక్కరి బ్రతుకులో ఒక్కో రకమైన ఎగుడు దిగుళ్ళు వస్తుంటాయి. వాటి వెంట ఎక్కడం దిగడం ఎవరికైనా తప్పదు. నిజమైన స్నేహం వాటిని లక్ష్య పెట్టదు. నిజమైన స్నేహం అంటే ఏమిటో తెలుసా? జీవితంలో ఎదిగితే చేయి చాచి ఆనందంగా ఆనందించడం, పడిపోవటానికి సిద్ధమైతే అదే చేయి చాచి చేయూతనివ్వటం. మనిద్దరి మధ్య ఉన్నది నిజమైన స్నేహమని నేననుకుంటున్నాను. నువ్వు నన్ను నమ్మలేకపోవటం నా దురదృష్టం. ఆశ, మనకి ఈ ప్రపంచంలో ఏం తెలిసినా తెలియకపోయినా స్నేహం ఎంత అపురూపమైనదో మాత్రం బాగా తెలుసు, అవునా? ఆశ ముఖం వర్షం వెలిసిన ఆకాశంలా అయ్యింది. జ్యోత్స్న, నువ్వెంత మంచిదానివే, నేను నిన్ను సరిగా అర్థం చేసుకోలేకపోయాను అంది. ఇది నీ ప్రథమ తప్పిదం కాబట్టి క్షమించి వదిలేస్తున్నాను. ఇంకోసారి ఇలా నా నుంచి ఏదైనా దాచావంటే చూడు మరి, తర్జని చూపించి బెదిరించింది. జ్యోత్స్న ఆశ ఆ చెయ్యి గట్టిగా పట్టుకొని
దానికి ముఖం ఆనించుకుంది. రవీంద్రరాయ్తో నీ పరిస్థితి చెప్పావా అనుమానంగా అడిగింది జ్యోత్స్న. ఆశ తల క్రిందికి వంగింది. చెప్పాను. ఏమన్నారు? అభాషన్కి ఆయనే ఆ లేడీ డాక్టర్తో మాట్లాడి సాయం చేశాడు. ఈ సంతానం నీకు కావాలని నువ్వు చెప్పలేదా? ఆశ తగ్గుస్వరంతో అంది. చెప్పాను, కానీ ఆయన ఇష్టపడలేదు. అలాంటి పిచ్చి ఆలోచనలు చెయ్యొద్దన్నాడు. మన ఒప్పందం సంగతి మర్చిపోయావా అంటూ గుర్తు చేశాడు. జ్యోత్స్న నిట్టూర్చింది. శ్యామ్ సుందర్ ఒకసారి అన్నమాటలు గుర్తుకు వచ్చాయి. జ్యోత్స్న, స్త్రీ పురుషులు ఇద్దరి మధ్య అనురాగం చెట్టుకు పూసిన పువ్వులే పిల్లలోయ్. ప్రేమించుకుంటే పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకుంటే పిల్లలు పుట్టాలి. ప్రేమించిన మగవాడు స్త్రీకి పెళ్లి, పిల్లలు ఇవ్వలేకపోతే ఆ ప్రేమ నిరర్థకం. నాకు అలా అనిపిస్తుంది సుమా. ఆ రోజున అతని మాటలు జ్యోత్స్నకి తలకి సరిగా ఎక్కలేదు. ఈరోజు ఆశ స్థితి చూస్తుంటే వాటిలో ఎంత అర్థం ఉందో తెలుస్తుంది. అసలు అలాంటి భావన ఉన్న మగవాడే ఎంతో అపురూపమైన వ్యక్తి సుమా అని అనిపిస్తోంది. ఎంత విషాదం, ఆశకి సంతానం కావాలి. ఆశలో సంతానం ప్రాణం పోసుకోగానే తల్లి తలెత్తి చూస్తోంది. ఆ తల్లికి ఆ సంతానం పట్ల ఎనలేని ప్రేమ అనురక్తి ఉండటం నేరమేమీ కాదు. కానీ అంతకు ముందు గడిపిన జీవితం ఆశని తల్లిగా నిర్దయగా శిక్షించాలి అని కొరడా జలిపిస్తోంది. ఆశలోని తల్లి ఆ కొరడా విధులింపులకే భయపడుతోంది. నిజానికి ఈ క్షణంలో రవీంద్రరాయ్ అండ కావాలి. ఆశ మీద ఆయనకి నిజమైన ప్రేమ అభిమానం ఉంటే తప్పకుండా అండగా నిలబడేవాడేమో. జ్యోత్స్నకి ఆయన మీద చాలా కోపం వచ్చింది. మగవాళ్ల మనస్తత్వం మహాచిత్రంగా ఉంటుంది. అక్రమ సంతానం అంటే స్త్రీ కంటే రెట్టింపు మగవాడే మహా భయపడతాడు. చరిత్రలో ఎన్నిసార్లు చూసినా అక్రమ సంతానాన్ని పెంచిన తల్లి కనిపిస్తుంది, కానీ తండ్రి కనిపించడు. అంటే ఈ సమాజానికి, ఈ సాంప్రదాయానికి ఆడదానికంటే మగాడే ఎక్కువ భయపడుతున్నట్టేగా. ఈ విషయంలో జ్యోత్స్న ఆశకి ఎలా హెల్ప్ చేస్తుందో నెక్స్ట్ పార్ట్లో విందాం. ఇంకా ఇలాంటి మంచి నవలలు వినాలని ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.